వాళ్ళు ఏంటంటే చెప్పైనా చేసినట్టుగా బిల్డప్ పెడతాం, చేసిన చెప్పు ఎన్ని వచ్చినాయి వాళ్ళ వాళ్ళ దాంట్లో 20% వస్తే వీళ్ళ దాంట్లో 80% వీళ్ళు చెప్పు. వాళ్ళు ఏంటంటే మీడియా సంస్థలు వాళ్ళు వీళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. ఇది ముందు సాక్షి కాబట్టి వాళ్ళు కూడా పతాక ఇది ఏ చెప్పలేరుగా, అన్ని రకాల వార్తలు చేయాలి కాబట్టి అందులో ఒక భాగంగా చిన్న మొక్క వేసి సరిపెడతాం. అది ఎవరికి జనాలకి అది నోటెడ్ అవ్వదు. దాని మీద ఈ అభివృద్ధి అనేది కంటికి కనపడదు. వాళ్ళు అవి ఏమి చేయకపోయినా అప్పుడు ఏమి చేయకపోయినా అకే ఒకటి తెచ్చేవాడు, అకే ఎప్పుడో ప్రమేషన్ వచ్చింది రాజారి టైంలోనే ఆయన కష్టపడితే నేను వచ్చింది అకే ఒకటి చెప్తుందండి. మరి అట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఇక్కడ కొడాలన్నానే బాగానే చేశాడు కాన్ఫరెన్స్కి, బాగానే చేశాడు. ఏం చేయలేదు ఇప్పుడు అక్కడ ప్రశాంత్ గారి నుంచి అక్కడ దాకా లేవరో మరి ఆయన కృషి వరకు వచ్చింది. ఇక్కడ మా ఊర్లోకి వచ్చేప్పటికి 120 ఎకరాలు జరుగుతున్నారు, ల్యాండ్ అంతా కొన్నారు. ఇక్కడ వ్యవసాయం కోసం మొదలెడతారు. వీళ్ళ స్థలాలు బాగులు అట్టగా ఇంకా చాలా చెప్పుకోలేదు, చాలా చేసారు. అదే ఏమన్నా చేసి చెప్పుకోరు వీళ్ళు. వాళ్ళు ఏమైనా ఏమి చేయకపోయినా పునరుద్ధరణ చేసి మేము అది చేసాం ఇది చేసామని ఒక డబ్బాలు కొట్టేసుకుంటున్నాం. దానివల్ల బ్యాడ్ ఏం లేదు. వాళ్ళ జనాల్లో కూడా ఒక నాయకు దగ్గరికి వెళ్ళాలని చెప్పడం లేదు, ఒక నాకు కిచెన్ కావాలన్నా కొట్టే నాకు ఇప్పింది అని కొద్ది వాళ్ళని చెప్పలేదు. డైరెక్ట్ వాలంటీర్లు వస్తున్నారు మీకు ఆరాధన చెప్తున్నారు. చక్కగా వాళ్ళు అన్ని వాళ్ళే అప్లికేషన్ పూర్తి చేసి మీకు వస్తుంది, జనాలు తోడు వస్తుంది, వ్యాపారం వస్తుంది, జనం తోడు వస్తుంది, ఇంకా పింఛన్ కానీ ఇంకా ఇళ్ళ స్థలాలు కానీ 40 ఏళ్ళు పాపటి పటీలకు అతీతంగా మా ఎప్పుడైతే అన్ని ఇచ్చిన పథకాలన్నీ బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఇక్కడ నాని ఏదైనా ఆ వినియోగం రాబోదు అని అంటో నాని వస్తుంది. 20 వేలు ఏదైనా తగ్గించగలిగితే డబ్బు గొప్ప పెట్టి 2-3 వేలు మెజారిటీ తగ్గిస్తారు కానీ 10 వేలు మెజారిటీ నాని పక్క నాన్న గారే వస్తారు. ఇంకా ఏదైనా వాళ్ళు ఏదన్నా డబ్బుగా తిరగ చెల్లి వాళ్ళు చిల్లర మొదలు కాకుట్టుకున్నా ఆ 2-3 వేలు నాకు 5 వేలు మెజారిటీ తగ్గించారు. 15 వేలు మెజారిటీ ఉంటుంది ఎట్లా ఎట్లయినా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు అర్థం ఎవరికంటే వాళ్ళు పడిపోతున్నారు. ఇదివరకు ఏంటంటే చంద్రబాబు మీటింగ్లకు వెళ్ళలేక జనాలు చచ్చి ఆడవాడు చచ్చేవాళ్ళు డోక్రా మీద ఎక్కడెక్కడ అమరావతి నైట్ నీటిని బదిలీ చూపిస్తాడు లేకపోతే నీకు ఐరావు ఈరావు నాకు ఇవాళ ఆపజిస్తుంది. చక్కగా అకౌంట్లో పడిపోతున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు బ్యాంకు చుట్టూ వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటానికి తెచ్చుకోవచ్చు. అంటే నెలకొకటి ఏదో ఒకటి ఎవరు డబ్బులు బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోవడానికి అంటే అంటే తెచ్చుకోవడం కాదు అంత సంతోషంగా వెళ్ళి తీసుకున్నారు. 1000 రూపాయలు అయిపోయినా ఆ మీటింగ్లకు వెళ్ళి ఇచ్చేసేవాళ్ళు. స్థలాలు ఇచ్చారా? స్థలాలు ఇచ్చారు, వచ్చింది 7 స్థలాలు వచ్చింది. 2 బిడ్లుగా ఇచ్చారు, 1 బిడ్ ఆల్రెడీ వస్తువు మొదలెట్టింది. దీనికి ఆ చెరువు దొరికితే ఆ చెరువు అయినప్పుడు మెరకు కొద్దుకోవాలి. ఈ యూత్లు కూడా స్టార్ట్ అవుతుంది. మట్టి దొరకడం కష్టం కదా, మెరకు చేయాలి. 120 ఎకరాలు చెరువు తీసుకున్నప్పుడు దీనికి ఈ జొన్నపాడు గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది ఆ చెరువు. జొన్నపాడు కిందకి వస్తుంది, మా ఊరు కింద అది ఇక్కడ నుంచి దిగుండ అన్ని గ్రామాలకి నేమంచి వెళ్తాయి. 3 రూపాయలకి వెళ్తుంది. మళ్ళీ పెద్ద పొరుగుళ్ళు కొన్ని గ్రామాలకి వెళ్తాయి. మరి అది అప్పుడు కదా బస్ స్టాండ్ ఇది వరకు మన గురువాడ బస్ స్టాండ్ ఎంత అర్థం అర్థం వస్తే చేయాలి. ఇప్పుడు బాగా దాన్ని డెవలప్ మన అవగానే ఆగలేంగా అన్నం దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది అయితే బాగాలి. పని మొదలెట్టినప్పుడు దాన్ని కొంత టైం పడుతుంది. అట్లాగే ఆ ఫ్లైఓవర్ కానీ ఇది కానీ బస్ స్టాండ్ కానీ ఇప్పుడు ఇక మా ఊరికి ఇది కానీ ఒకటే నేను ఏ సమస్య వచ్చినా ఆయన తెలుసుకున్నాము వస్తాడు. పలకరిస్తారు అక్కడికి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా ఆఫీస్కి. గ్రామం జనాల్లో ఇప్పుడు ఇంటి ముందరికి వెళ్ళినప్పుడు ఆయన బాగానే రిసీవ్ చేసుకుంటున్నారా? ఎవరు కొడాలి నాని గారు రిసీవ్ చేసుకుంటాడు, బాగానే ఇబ్బంది ఏమి లేదు. అంతేగాని గెలిచేదాకా ఓడమల్లని గెలిచిన తర్వాత బోడిమల్లన్న టైప్ కాదు. ఈ టీడీపీ అంటే ఇక ఎవరో అది అలగలవాటు పెట్టుకుంటారు. అది చేసింది ఏమీ ఉండదు, అది చేసాం ఇది చేసాం చెప్పుకుంటారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్యనాథాడు అయితే మా కులం కూడా చెప్పుకుంటాం. ఇంటి పేరు ఉంటే ఆ కులం ఆయన ఎట్టిన కాదు కదా, అది తిరగతాయి అండి బ్రాహ్మణి అట్లా ఉండదు. వాళ్ళు ఎవరు ఇవ్వకుండా మాదే ఆఖరికి ఆయన సోను శుద్ధి చేస్తే ఆయన పుట్టింది ఇక్కడే, ఆ తాతవాడు పుట్టింది ఇక్కడే అమరావతిలోనే చిత్తమనేని సోను శుద్ధి అయిపోయారు.
అని అట్టా ఎవడో మంచి మంచి చెప్తే ఆడని కూడా ఫోన్ చేసుకునే దగ్గరైన బ్యాచ్ చేసింది. ఏం చేసుకున్నా ఆడే చేసింది కూడా మేము చేసింది. ఆడు మన కులం కాబట్టి మా ఆవిడే అక్కడ గెలిచి ఎవరు చెప్తారు అసలు చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ చెప్పలేదు. ఈ చెరువులు ఆట ఆడ టాబ్లు పడి చేసింది కానీ ఇప్పుడు ఆమె వల్ల ఏమైనా దెబ్బ అవుద్ది అండి. మారే ప్రసక్తి మాత్రం లేదు. వాళ్ళ ఫస్ట్ ఏంటి అని బాధపడ్డారు కానీ ఆమె ఇలా ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు బాధపడ్డారు కానీ తర్వాత వెనకలు ఎవరెవరు ఉన్నారు ఏంటని మంచి ఆగ్రహించిన తర్వాత అప్పుడు ఆయన కూడా ఒక శత్రువు కానీ చుట్టం మొదలెట్టారు. దానివల్ల ఇంత కూడా పార్టీ ఎమ్మెల్యే కానీ కార్యకర్తలు వాళ్ళకి వెళ్ళి ప్రజలు జాయిన్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ ఎవడైనా నాయకుడు అని జాయిన్ అయినా ఆయన ఆడు కార్యకర్తలు వెళ్తారు వెళ్తారు నా ఊరికి నిల్చుంటారు ఓటు వచ్చేవాడికి పడదు. వాలంటీర్లు బాగానే చేస్తున్నారండి ఊళ్ళలో. ప్రతి ఊళ్ళో వాలంటీర్స్ పెట్టారు కదా. వాలంటీర్లు ఒక్కరిని చెప్తున్నారు బ్రహ్మాండంగా చెప్తారు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేస్తారు. వాళ్ళ పని అసలు ఒకళ్ళు ఇది కూడా వాళ్ళకి ఏ పని అప్పుడు డ్యూటీ అయితే అప్పుడు కంపల్సరీగా చేస్తారు. ఈ మధ్య వాళ్ళకి లంచాలు ఇస్తేనే మాకు పనులు చేసి పెడుతున్నారు అని బాగా ఎలక్షన్ వచ్చినాయి ఈ ప్రచారం. అదే అంటారు అమ్మ పెట్టది పెట్టినది అడుగు తిన్నది అన్నట్టుగా ఈ పని మళ్ళీ కొన్ని ప్రచారాలు ఇవన్నీ చేసి ఏదో జనాల్లో యాంటీ దేవలం ఉండవచ్చు. ఇప్పుడు తిన్నోడికి నాకు తెలుసు నేను ఏమి లాభం పొందాను ఏంటి చదువుకున్నాను మంచి ఏంటి తెలియదు. అట్లాగే ప్రతి వాళ్ళకి ఉంటుంది ప్రతి వాళ్ళు బయటపడరు. అదే ఎందుకు బయటపడరు అంటే టైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చెప్పుకుంటారు. ఇది వచ్చి నలుగు రంగమంగా ఏది చేసి ఇలా గొడవలు చేయాలని మొన్న ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మీటింగ్కి మన పోయిన నెల 18వ తారీఖు అప్పుడు వాళ్ళు రెచ్చ కొట్టేకారు. ఏదో గొడవ పడితే లబ్ధిపో అందుకని వీళ్ళ వల్ల ఏమీ అవకాశం. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి అన్ని శుభ్రంగా చెప్పినాడు. ఆయన మా నాకేస్ట్ అని చెప్పేసి ఆయన ఏది ఏనాడు చూసుకోవాలి. అప్పుడు వాళ్ళ మన సీట్లు ఇస్తున్నాడు ఆయన క్యాష్ చూడాలని తీసేసి బీజేపీ ఇప్పుడు ఏమీ కూడా ఉంది చెనకేశ్వర రెడ్డిని తీశారు. తీసి ఫస్ట్ నేతాని వెంకటేశ్వర కానీ అక్కడ తీశారు. అక్కడ కొంచెం మిగతా వాళ్ళు ఏకాభిప్రాయం పుట్టారెడ్డికి తీసుకెళ్తారు. అట్టా రెడ్డి స్థానాలు కూడా కొంత క్యాస్ట్లను కూడా తీసి పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు. అట్టా ఎవరు ఉంటారు చంద్రబాబు ఉండడు వాళ్ళ క్యాస్ట్లో ఉండాలి మేమే బాగుండాలి మేము మా వాళ్ళే బాగుంటారు అనుకుంటారు. దీని అట్ట అనుకోడు ఆఖరికాల సొంత చెల్లెళ్ళే వైజాగ్ పార్లమెంటు లేదా రాజ్యసభ అప్పుడు అడిగితేనే అప్పట్లో వేయలేదు. కుటుంబం మళ్ళీ అందరం పదవి తీసుకున్నాను మనకి వాళ్ళు కూడా చెప్తారు కుదరదు అదే చెప్పినందుకు ఆమె వెళ్ళి ఇక తెలంగాణ వెళ్ళి అట్లా చేసుకుంటాం. అది ఇక్కడ మళ్ళీ ఇక్కడ కుటుంబ రాజకీయం అంటారు జనాల్లో అదొక బ్యాడ్ నేమ్ స్టార్ట్ అవుద్ది అన్నట్టుగా. కుటుంబ రాజకీయం అయితే ఇక దారుణం విమర్శించుకోరు. కుటుంబ రాజకీయం అయితే ఇక దారుణం విమర్శించుకోరు వ్యక్తికి నేను ఇంటి పేరు తీసి వయస్సు అయిన ఇంటి పేరు తీసి మీరు స్కూల్లో కన్నీళ్ళు ఈ 10 వర్షాలు చేసి ఏంటంటే ఆరోపణ ఒకటి. కాకపోతే ఇప్పుడు ఈ టికెట్ రాని వాళ్ళ నాయకులు ఏంటంటే కొంతమంది ఒకటి ఎర్ర తెలుగుదేశంలోకి ఆ తెలుగులో టికెట్ రాని వాళ్ళు ఈ చర్మిల పార్టీలోకి లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ ఈ పొత్తు లేకుండా సింగిల్గా గట్టిగా నిలబడి నడితే ఈ టికెట్ రాని వాళ్ళ నాయకులు అంతా దాంట్లోకి వెళ్ళాడు. పార్టీ ఎంత కొంత బలోపేతం ఆ పార్టీలోకి వెళ్ళారు. అది ప్యాకేజీ బ్యాక్ చెప్పింది అది దానివల్ల ఇంత కూడా ఉపయోగం లేదు. మా ఊరు ఉంది ఇక్కడ కోడి పడుతుంది ఇది కూడా లేదు జెండ కట్టి వాడుకుంటాను. నేను ఉన్నాను ముందుకు వచ్చినట్టు లేదు కూడా కూడా ఇప్పుడు ఈ మా ఊళ్ళో దగ్గర దగ్గర 4400 ఓట్లు ఉంటాయి. అందులో పోలు అయ్యేది 38 పోలు అవుతాయి 3300 అందులో 3300 వైసీపీ కూడా 400 టీడీపీ ఒక వార్డు పోలా ఒక ఇంటి లేదు ఎందుకంటే చేసి మంచి అనమాట. అందరూ ఆడవాళ్ళు కానీ కట్టుకుంటారు. మగోడు పరిస్థితి వాళ్ళ పరిస్థితి కూడా లేదు. ఆడవాళ్ళు మగోడు ఎవడన్నా ఎవడన్నా ఉండడం ఎవడన్నా సన్నీ తెలివేదికేమి ఆడవాళ్ళు వచ్చి కాపులు వేసి పడుతున్నాం పేసీపీకి ఆయన ఎవరం పెట్టిన సరే అంతేగాని నాకు ఆ నాయకుడే ఉండాలి అక్కడికి నాయకుడే ఉండాలని గ్యారెంటీ ఆయన ఎవరు పక్క నిలబెట్టినా సరే ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏమి ఇంతకుముందు చూసాం వాళ్ళ అందుకని సురేష్ని తిరుపతి ఎంపీ మధ్యలో గురించి సామాన్యులు నిలబెట్టి గెలిపించారు. ఇవాళ ఇంకా సామాన్యులు అంతకంటే ఇంకా తక్కువగా ఆఖరికి అసలు పేరు ఎవరు ఇచ్చారో కూడా తెలియదు. ఒక ఈ సొంత ఇల్లు కూడా లేదు నేను చూసే ఉంటారు మడక
లకప్ప లకప్ పెద్దరెడ్డి రామ్ పెద్దరెడ్డి నా దగ్గర నువ్వు గెలిపించి ఇస్తాను సామాన్ నుంచి ఇచ్చి నువ్వు సామాన్ నుంచి జగడ్డి గెలిపిస్తా అని అన్నాను. ఛాలెంజ్ చేశాను. ఏమి ఏమీ లేదా ఆ కొడుకు అసమర్థుడు అయిపోయాడు, గొప్ప అయిపోయాడు, ఈయన ముసలుడు అయిపోయాడు, ఏ మొన్న కూడా అన్నాడు ఈ ఎలక్షన్ నాకు లాస్ట్ గెలకపోతే లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అయిపోయింది, ఇప్పుడు పంతొమ్మిది లాస్ట్ అయిపోయింది. కాబట్టి దింపుడికల్లో ఆశ ఉంటారు చూడండి, శవనం తీసుకెళ్ళేటప్పుడు అక్కడ దింపుతాను బతుకుతూ ఉన్నాం ఒక ఆశ. ఆ ఆశ ఏమీ లేదు. వాళ్ళు ఎంత చేసుకున్నా ఏ చేసుకున్నా మంచి చేసేవాళ్ళు జనం కోరుకున్నా ఎనకటి రోజులు లాగా పిచ్చి రోజులు కాదు. వాళ్ళు గెలుపున చేతిలో ఉండే మంచి ఏం జరిగింది ఎక్కడ జరిగింది అనేది 5 నిమిషాలు 10 నిమిషాలు నీ ఫోన్లో వచ్చేస్తుంది. ఎవరికి అది తప్పు ఎవరికి ఎనకటి రోజుల్లో అయితే ఆ పిచ్చి రోజులు అవి ఈనాడు ఉండే వాళ్ళు ఈటీవీ ఉండేవి అయ్యో ఉండే ఛానల్ అయ్యో కొట్టేవాళ్ళు అదే నిజమని నమ్మి చేసేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ ఫోన్లు అన్నీ వస్తాయి జనాలకి అన్ని ఎవడు మంచి చేస్తున్నాడు ఎవడు గుడి చేస్తున్నాడు జనాలు అలాగే దుమ్మగా అడిగేది నేను మంచి చేస్తున్నా ఓటేనా అన్నారా తెలుసు. వాళ్ళని దూసుకు తినడానికి వాళ్ళ కొలవస్తుంది ఆ మీడియా ఛానల్ వాళ్ళు తినడానికి తప్ప దేనికి లేదు. చేసేవాడిని చేయలేదు. ఏదో ఒక పొల నింద ఏదో ఒకటి అది అట్ట ఇది ఇట్ట అక్కడికి వెళ్ళేది ఆఖరికి వాళ్ళు అట్లా ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ మీద కూడా అప్పుడు వాళ్ళు చెల్లారని నేను అప్పట్లో జరిమిలానే చట్టాలు ఆ తర్వాత భారతీయులు కానీ అది అట్లా చేసింది. ఏళ్ళు తర్వాత మనం బ్రాహ్మణి విషయంలో ఏడు చంద్రబాబు చేసాం రాజమే ఒక దెబ్బ కొట్టినప్పుడు నేను ఒక దుఃఖంలో ఉంటాను. అంత దరిద్రమైన బ్యాచి తెలుగుదేశం తల్లికి మొగుడు లాంటి పార్టీ తల్లితో కాపురం చేసే పార్టీ అది అది కనుమరుగు అయిపోయినట్టే. దాంతోపాటు అదే దాంట్లో పోయేటప్పుడు రాజకీయంగా ఉండకపోతుందంట దాంతోపాటు ఇంకేమైనా తీసుకెళ్తానంటే అది పోయేటప్పుడు జనసేన కూడా తీసుకు అంటే ఆయన సింగిల్గా ఉండి చేసుకొని పార్టీ పడకపోతే చేసుకొని ఒకసారి కాకుండా రెండు సరి మూడు సరైన నీకు అధికారం చెప్పాలి. అంటే కాకుండా అది ఒక్కొక్క అడిచే చాలా ఎగిలి మీద కాచి పట్టి దాన్ని పడుకుని ఇస్తే ఏమవుతుంది నువ్వు ఆడకూడదు నువ్వు ఇది ఎక్కడ తెచ్చా మరి.